ట్వంటీ ట్వంటీ త్రీలో పెద్దగా డిమాండ్ లేని హీరోయిన్స్గా కనిపించారు షూటింగ్స్ అంటే ఇంట్రెస్ట్ లేనట్టుగా ఎప్పుడూ వెకేషన్కి వెళ్తున్నట్టుగా సినిమాలకి చాలా దూరంగా ఉన్నారు కట్ చేస్తే ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో అసలు వాళ్ళు పెళ్లి చేసుకొని సినిమా ఫీల్డ్కే దూరం అవుతారు అంటూ గాసిప్స్ కూడా వినపడ్డాయి కట్ చేస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్లో సాయి పల్లవి అండ్ అలాగే మన శృతి హాసన్ ఇండియా ప్రాజెక్ట్స్ పెట్టి ఒప్పేసుకుంటున్నారు చూడబోతే వచ్చే సీజన్ అంతా వీళ్ళిద్దరు హీరోయిన్స్ రూల్ చేయబోతున్నారు టాలీవుడ్ అని అనిపిస్తోంది లాస్ట్ ఇయర్ గార్గే రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయింది సాయి పల్లవి ఒక దశలో ఆమె సినిమాలకు దూరం కానుందని బాగా ప్రచారం కూడా సాగింది కానీ ఇప్పుడు ఏ ప్రాజెక్టులో చూసినా సాయి పల్లవి పేరు కనిపిస్తోంది వినిపిస్తోంది ఆల్రెడీ నాగ చైతన్య నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ తండీల్లో హీరోయిన్ గా నటిస్తోంది సాయి పల్వి ఇప్పుడు రాకీ భాయ్ తో కలిసి టాక్సిక్ లో కనిపించబోతోందని ప్రచారం సాగుతోంది అలాగే బాలీవుడ్లో భారీ ఎత్తున తెరకెక్కే రామాయణంలో కూడా భాగం కానుందని టాక్ వినిపిస్తోంది ఇక శృతి హాసన్ కూడా సంక్రాంతికి రిలీజ్ అయిన రెండు సినిమాల్లో సీనియర్స్ తో కలిసి ఆడిపాడింది ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ లేదు బాయ్ ఫ్రెండ్ శాంతను హాజరికతో మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకుని మూవీస్ కు దూరం అవుతుందని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి కట్ చేస్తే ఇప్పుడు ఇండియా ప్రాజెక్ట్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది ప్రస్తుతం సాయి పల్లవితో పోటీ పడుతూ శృతి హాసన్ కూడా వరుసగా ప్రాజెక్ట్స్ కమిట్ అవుతోంది ఇప్పటికే సలా రిలీజ్ కు రెడీగా ఉంది ఆ తర్వాత సలా సీక్వెల్ స్టార్ట్ కానుంది ఈలోపు అడవి శేష్ తో కలిసి ఒక ఇండియా ప్రాజెక్ట్ అలాగే భాయ్ తో కలిసి టాక్స్ లో మెరవనుంది